నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నూతన అధ్యాయం. కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు, హాజరు కానున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు. అందరి దృష్టి డిసెంబర్ 30 పైనే. రద్దైన నోట్లు బ్యాంకులో జమ చేసేందుకు ఆఖరి ఛాన్స్. భారీగా జమ అవుతాయని అంచనా వేస్తున్న బ్యాంకర్లు. స్వరాజ్య మైదానాన్ని సంరక్షించుకోవాలి, న్యాయ పోరాటానికైనా సిద్ధమే. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ రౌండ్ టేబుల్లో వక్తల వెల్లడి. అర్బన్ హెల్త్ సెంటర్లో ఇకపై కార్పొరేట్ వైద్యం అందిస్తాం. క్రీస్తురాజపురంలో ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 31న వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. ఉదయం 10:30కు 1వ బ్లాక్లో మంత్రి మండలి భేటీ కానుంది. సమావేశంలో పలు అంశాలపై కీలకంగా చర్చించనున్నారు. 2016లో ముగింపు కేబినెట్ కావడంతో ఇప్పటి వరకు తీసుకున్న కేబినెట్ నిర్ణయాలపైన సమీక్ష చేయడంతో పాటు కొత్త అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. జనవరి 2 నుండి జరిగే జన్మభూమి నిర్వహించడం, నోట్ల రద్దు ప్రభావం, క్యాష్లెస్ విధానం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుకల పంపిణీ, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం, రాజధాని నిర్మాణం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఇతర అంశాలపై చర్చించనున్నారు. తిరుపతిలో జరగనున్న జాతీయ కాన్ఫరెన్స్ను ఉమెన్ పార్లమెంట్ సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది. జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం చేస్తున్న పోలవరం ప్రాజెక్టులో మరో అధ్యాయం ఆరంభం కానుంది. కాంక్రీట్ పనులు చేపట్టేందుకు శుక్రవారం 1:59 సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. వేడుకలా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర నలుమూల నుంచి 50,000 మందికి పైగా జనం తరలించనున్నారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కార్యక్రమానికి హాజరు కానున్నారు. నిరంతరం పనులు సాగేలా కాంట్రాక్టర్లు ఏర్పాట్లు చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టులో మరో కీలక అధ్యాయం చోటు చేసుకుంటుంది. ఇప్పటి వరకు మట్టి పనులు మాత్రమే సాగిన పోలవరం వద్ద కాంక్రీట్ పనులు నిర్మించేందుకు శంకుస్థాపన చేయనున్నారు. స్పిల్వే పనులు 52 బ్లాకులుగా నిర్మాణం చేపట్టనున్నారు. 3వ బ్లాక్లో శంకుస్థాపనకు పూజ చేయాలని నిర్ణయించారు. అనంతరం ప్రాజెక్టు ప్రాంతంలో రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్పిల్వే కాంక్రీట్ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, కె వెంకయ్య నాయుడుతో పాటు పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇటీవల నాబార్డు నుండి 1,81,00 కోట్ల రూపాయల చెక్కును అందుకోవడంతో పోలవరం పనులు వేగవంతం కానున్నాయి. 2018కి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అర్బన్ హెల్త్ సెంటర్లలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చాయని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. విద్యా వైద్యం సక్రమంగా ప్రతి ఒక్కరికి దరిచేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 3వ డివిజన్లోని క్రీస్తురాజపురంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పర్యటించారు. విజయవాడ నగరంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లు నిరుపయోగంగా ఉన్నాయని, వాటి స్థానంలో కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు అప్పగించిందని తెలిపారు. అపోలో ఆసుపత్రుల వైద్యులు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఇకపై అందుబాటులో ఉండి అన్ని రకాల వైద్యం అందజేస్తారని చెప్పారు. రోగులకు ఉచితంగా మందులు, వైద్య నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతోందని వెల్లడించారు. ఇప్పటికే 33 కేంద్రాలు అమర్చారని చెప్పారు. జక్కపూడిలోని కేంద్రాన్ని సీఎం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి నిరుపేదకు క్వాలిటీ వైద్యాన్ని అందించే దిశగా ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఆసుపత్రి ప్రాంగణమంతా పరిశీలించారు. ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ పేషెంట్లకు, వచ్చిన పేషెంట్లకి టెస్టులు, అదేవిధంగా మెడిసిన్స్, కన్సల్టేషన్ అంతా కూడా ఉచితంగా జరిగి 1 రూపాయి 1 పైసా కూడా ఖర్చు లేకుండా సర్వీస్ చేసే విధంగా ఇటు ప్రభుత్వం అపోలో కలిపి ఈ కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది. గతంలో అంబేద్కర్ నగర్లో, పట్టణ సెంటర్లో, అంబేద్కర్ నగర్లో ఇలాంటి ఈ వైద్య సెంటర్ను ఒకటి ఏర్పాటు చేసి దాని యొక్క ఫలితాలను కూడా చూడటం జరిగింది. నేను స్వయంగా బాధ్యతగా ఒక శాసనసభ్యుడిగా నేను స్వయంగా 4 సార్లు ఆ సెంటర్ని చూసి, ఆ సెంటర్లో ట్రీట్మెంట్ జరిగే విధానం చూసి, అక్కడ పేషెంట్ కూడా కనుక్కుంటే వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తపరచడం జరిగింది. ఆ విధానంలో ఈ రోజున
33 సెంటర్లను ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈ 33 సెంటర్లు ఆల్రెడీ జక్కంపూడిలో సెంటర్ని ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేశారు. మిగతా 32 సెంటర్లు కూడా 2-3 రోజుల్లో సీఎం గారు చేతులు ఇనాగ్రేట్ చేయబడుతోంది. దీనివల్ల పేదలకి ఉచితంగా వైద్యం అందటే కాకుండా క్వాలిటీ వైద్యం. అపోలో హాస్పిటల్ అంటే ఇవాళ భారతదేశంలో ఒక ఉన్నతమైన హాస్పిటల్. అలాంటి అపోలో హాస్పిటల్లో ఉన్న స్పెషలిస్టులు అందరూ కూడా ఇక్కడి నుంచి పేషెంట్ పరిశీలించే అవకాశం. అందరి చూపు డిసెంబర్ 30 మీదే ఉంది. ఎందుకంటే రద్దయిన పాత నోట్లను బ్యాంకులో జమ చేసుకునే ఆఖరి తేదీ కాబట్టి. ఇప్పటి వరకు మార్చుకున్న వారికి నో టెన్షన్. రద్దయిన నోట్లు కలిగి ఉన్న వారికి ఒకే ఒక్క రోజు లాస్ట్ డే, లాస్ట్ ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఎంత ఉన్నా నిరుపయోగమే. రద్దయిన నోట్లు భారీగా జమ అవుతాయని బ్యాంకర్లు అంచనాలు వేస్తున్నారు. 500 నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8న ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎలాంటి సమాచారం లేకుండా రద్దు చేయటంతో ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. రద్దయిన నోట్లను డిసెంబర్ 30లోగా బ్యాంకులో జమ చేయాలి, ఆ తర్వాత అవి పనికిరావని చెప్పారు. దీంతో గత 50 రోజులుగా రద్దయిన నోట్లను దాదాపుగా మార్పిడి చేసుకున్నారు. కొంతమంది బ్యాంకులో జమ చేసుకున్నారు. ఆదాయానికి మించి నల్లధనం ఉన్నవారు ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిందే. మీ వద్ద ఇంకా రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయా? అవి సక్రమ సంపాదన అయితే బ్యాంకుదారి పట్టండి, మీ ఖాతాలో డిపాజిట్ చేయండి. ఒకవేళ మీ వద్ద ఉన్నది నల్లధనమా అయితే పారేయడమో, పేదవారికి దానమో చేసేయండి. లేదంటే రేపటి నుండి అవి దేనికి పనికి రాకుండా పోతాయి. చలిమంటలు కాచుకోవాల్సిందే. కాదని దాచుకున్నారో అంతకు 10 ఇంతలు ఫెనాల్టీ కట్టాలి సుమా. బీ అలర్ట్, టేక్ డెసిషన్. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి నెలా మూల నక్షత్రనాడు సరస్వతి యాగం చేస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ ఈవో అచ్యుతరామయ్య తెలిపారు. మహామండపంలో నిర్వహించిన సరస్వతి యాగంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి నెలా మూల నక్షత్రనాడు జరిగే సరస్వతి యాగంలో ప్రభుత్వ పాఠశాలలను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. గురువారం నాడు నిర్వహించిన యాగంలో స్టూడెంట్స్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి పెన్ను పుస్తకం పంపిణీ అందజేశారు. ఇంద్రకీలాద్రి విజయవాడ, ఇంద్రకీలాద్రిపై కొలువయ్యన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆది పరాశక్తి అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూలపుట్టమ్మ కనకదుర్గమ్మ జగన్మాత అమ్మవారు ప్రతి నెల మూల నక్షత్ర రోజున ఈ సరస్వతి యాగం జరుగుతుంది. దీని సందర్భంగా ఒక స్కూల్ని ఎన్నిక చేసి దాంట్లో 500-600 మంది పిల్లల్ని వారికి హోమంలో పాల్గొనేటట్టు చేసి వారికి ఒక పెన్ను, ఒక పుస్తకము, ప్రసాదాలు, అమ్మవారి ఆశీస్సులు పొందాలని ప్రతి నెల కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ సద్దిని, ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్దిని చేసుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేస్తున్న ఆరోపణలని ఖండిస్తున్నామని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు అన్నారు. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాన్ని తన అనుభవంతో సంక్షేమ బాటలో సీఎం నడిపిస్తున్నారని కొనియాడారు. ఇష్టానుసారం విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ సీఎం చంద్రబాబు నాయుడుపై, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిపై అసత్యపు ఆరోపణలు చేయటం తగదన్నారు. అత్యంత అవినీతిపరుడుగా పేరుగాంచిన బొత్స అధికారంలో ఉండగా వఫ్ వ్యాగన్ ద్వారా భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి గ్రోత్ రేటు పెంచిన ఘనత సీఎందేనని కొనియాడారు. గ్రోత్ రేటును పెంచేందుకు కష్టపడుతుంటే గ్రోత్ రేటు ఏ విధంగా పెరుగుతుందని బొత్స విమర్శించడం అమానుషమని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అవినీతి పార్టీ అని, అందులోకి వెళ్లిన బొత్స పిచ్చి ప్రేలాపలను మానుకోవాలని హితవు పలికారు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. బొత్స వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మళ్లీ ఇష్టానుసారంగా విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆయన నోటమాట ఆ మాటలే వస్తున్నాయి తప్ప మంచి మాటలు రావట్లేదు. ఇవాళ వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంది, డెల్టా రైతులు ఏ విధంగా పంటను పండించారో కళ్ళుండి చూడగలిగితే, కళ్ళుండి చూడగలిగితే వాస్తవాలు తెలుస్తాయి. ఇవాళ డెల్టా రైతాంగం పట్టిసీమ నదుల అనుసంధానంలో భాగమైనటువంటి పట్టిసీమ వచ్చిన తర్వాత ఇవాళ డెల్టా రైతులు దాదాపుగా 40,000 కోట్ల పంటని పండించి ఇవాళ ప్రజలకు అప్పచెప్పినటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. నదుల అనుసంధానం జరిగితే
లేకపోతే పంటలు వస్తే అభివృద్ధి జరిగితే వీళ్ళ కళ్ళకు కనపడుతుంది, కనపడటం లేదంట. ఇవాళ 16,000 కోట్ల నోటు బడ్జెట్ మీకు తెలియదా? మీ కళ్ళు ఏమైనా పోయినాయా? మీరు కళ్ళుండి చూడలేని కబోదులు కాబట్టి మీకు కనపడవు. ఇవాళ ఈ పరిస్థితిలో రాష్ట్రాన్ని జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించిందో, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో 2.5 సంవత్సరాల్లో వృద్ధి రేటును సాధించామో, ఆ వృద్ధి రేటుకు సంబంధించినటువంటి ఆధారాలను మీకు ఇస్తూ ఉన్నాం. మీరు ప్రజలను మోసం చేసేది, మీరు ప్రజల్ని మభ్యపెట్టేది. ఈరోజు ఇది మేము చెప్తున్నటువంటి మాట కాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటువంటి కేంద్ర పరిశ్రమల శాఖ నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి స్థానంలో పెట్టుబడులు ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంది. అంతేకాకుండా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. లోటు బడ్జెట్తో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో 350,000 ఉద్యోగాల్ని రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి లేదా ప్రైవేటు ఉద్యోగాల్లో కానివ్వండి తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా విద్యార్థులకు విద్యను బోధిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఎంఎస్సీ శర్మ కోరారు. గత 28 రోజులుగా అలంకార్ సెంటర్లో ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. అధ్యాపకుల సమస్యలను పరిష్కరించకపోగా బెదిరింపులకు పాల్పడితే చూస్తూ సహించేది లేదన్నారు. అలంకార్ సెంటర్లో కాంట్రాక్టు అధ్యాపకులు చేపట్టిన నిరాహార దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. వీరి ఆందోళనకు పలు రాజకీయ సంఘాలు మద్దతు పలికాయి. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ 6 పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మద్దతు పలికి దీక్షలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మంది వరకు కాంట్రాక్టు అధ్యాపకులు దీర్ఘకాలికంగా ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిపైన నియమితులై తక్కువ వేతనాలతో అపాయింట్మెంట్ అయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శర్మ, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు గద్దెనెక్కిన తర్వాత విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల నుండి తొలగిస్తామని బెదిరిస్తే విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగాలు నోటిఫికేషన్ పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తే బెదిరేది లేదన్నారు. నిరవధిక దీక్షలో 3 రోజుల నుంచి ఉన్నాం. ఈరోజు కొంతమంది మహిళా లెక్చరర్లు కూడా నిరవధి దీక్షలో మాతో పాటు పాల్గొంటున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలాళ్ల పాటు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో చదువు దెబ్బతింటుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు చూస్తూ కూర్చోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని వీళ్ళు అడుగుతున్నారు. 2.5 ఏళ్ళు చూసి విసిగిపోయి చివరికి సమ్మెలోకి దిగారు. ఇప్పుడు ప్రభుత్వం వాదన ఏంటంటే, మీరు ముందు డ్యూటీల్లో జాయిన్ అవ్వండి, తర్వాత మీ సమస్యలు చూస్తాము అని అన్నారు. 2.5 ఏళ్ల పాటు ఏం చూశారు? ఇచ్చిన హామీలు అమలు జరపకుండా పలానా తేదీ నుంచి అమలు జరుపుతామని కనీసం రాతపూర్వకంగా ఇవ్వడానికైనా వీళ్ళకేమిటి అభ్యంతరం? వీళ్ళు అడిగింది అది, పలానా తేదీ నుంచి అమలు జరుపుతామనైనా చెప్పండి అని అడిగారు. అది కూడా చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. పైగా రెండో పక్క వీళ్ళ సంగతి తేల్చకుండానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇస్తూ మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. టెర్మినేషన్ నోటీసులు ఇచ్చి బెదరగొడదామని చూశారు. ఈ పప్పులు ఏమీ ఉడకలేదు. కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరూ ఐక్యంగా నిలబడ్డారు. ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ల కోసం వాళ్ళు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించి పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ లెక్చరర్స్ని క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చింది. 2.5 ఏళ్ళు గడిచిపోయింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసినప్పటికీ అది ఎటువంటి నిర్ణయం కూడా చేయలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లు మరి నిరవధిక సమ్మెకి దిగారు. ఇది వాళ్ళ 28వ రోజు. ప్రజాస్వామ్యంలో కనీస సూత్రం సమ్మె చేస్తున్న వారిని చర్చలకు పిలిచి చర్చించటం, కానీ ప్రభుత్వం మొండిపట్టు పట్టి ముందు డ్యూటీలో చేరని అంటాం దుర్మార్గమైనటువంటి విషయం. ఈ కనీస ప్రాథమిక సూత్రాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై కాంట్రాక్టు లెక్చరర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనం కల్పించాలని, వేతనం పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎంఎస్ శర్మ గారు గతంలో కూడా నిరవధిక నిరాదీక్ష చేశారు. మరి ఈరోజు
మూడో రోజు ఆ నిర్వాహక నిర్హాదికి ప్రవేశించింది. ఉద్యోగాల భర్తీ విషయంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని రోగ బాధితుల ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు భిక్షపతి డిమాండ్ చేశారు. గతంలో ఉద్యోగాల నియామకంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ఓపెన్ రిక్రూట్మెంట్ ద్వారా రోగ బాధితులకు ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రోగ బాధితుల ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు భిక్షపతి మాట్లాడుతూ డీడీఈక్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 10,000 మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వెంటనే ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. దేశంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసి చనిపోయిన కుటుంబాల వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్సిఐ యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆమరణ దీక్షలు చేపట్టి ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పారు. డీడీకో అంటే డిసీజ్డ్ ఎంప్లాయీస్ కోటా అప్లికెంట్స్ ఈ సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సులో ఒకటే ఒక డిమాండ్ ఏమిటి అంటే, ఎఫ్సిఐలో పెన్షన్ లేదు. 1,500 రూపాయల పెన్షన్తో మా పిల్లా పాపలను బతికించడం కష్టంగా ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇతర పబ్లిక్ రంగాల సంస్థలతో ఎఫ్సిఐలో కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అదేవిధంగా ఈ మధ్యన సింగరేణిలో తీసుకున్నట్టు నిర్ణయం ప్రకారంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా మొత్తం 10,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈరోజుకు ఎఫ్సిఐలో మీరు చెప్తున్న లెక్కల ప్రకారంగా సుమారు 20-25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఎందుకు 5% నుంచి వీళ్ళని 100% వన్ టైం మెజర్మెంట్ కింద తీసుకోరాదు అనేటువంటి డిమాండ్ మీద, సింగిల్ డిమాండ్ మీద కేంద్ర ప్రభుత్వంతో, మినిస్ట్రీతో, ఎఫ్సిఐ యాజమాన్యంతో, లేబర్ కమిషనర్తో 7 గంటలు చర్చించిన ఫలితంగా స్వాతంత్ర సంగ్రామ సమయంలో తనదైన పాత్ర పోషించిన స్వరాజ్య మైదానాన్ని విజయవాడ స్క్వేర్గా ఏర్పాటు చేయాలనే ఆలోచన విరమించుకోవాలని పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో అమరావతి స్క్వేర్ నిర్మించే ప్రతిపాదన ఉండగా పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ని నిర్వీర్యం చేయడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం నిరంకుశ ధోరణిలో ముందుకు వెళితే ప్రజా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ట్యాక్స్ పేయర్స్ ఆధ్వర్యంలో స్వరాజ్య మైదానంలో సిటీ స్క్వేర్ నిర్మించే ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు మాట్లాడుతూ స్వరాజ్య మైదానంకు సుదీర్ఘ చరిత్ర ఉందని, స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో గాంధీజీ ప్రసంగించారని అన్నారు. జాతీయ పతాక సైతాన్ని పింగళి వెంకయ్య ఇదే మైదానంలో రూపొందించారని చెప్పారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్గా ఉన్న ఈ మైదానాన్ని ఈ క్రమంలోనే స్వరాజ్య మైదానంగా మార్చారని అన్నారు. విజయవాడలోని అతిపెద్ద బహిరంగ ప్రదేశంగా ఉన్న స్వరాజ్య మైదానాన్ని సిటీ స్క్వేర్గా మార్చే ప్రక్రియను తాము అంగీకరించేది లేదని అన్నారు. 25 ఎకరాల స్థలాన్ని చైనా సంస్థలకు అప్పగించాలనే ఆలోచనని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ముందుకు వెళ్లటం సరైనది కాదని చెప్పారు. విజయవాడ స్క్వేర్గా మార్చాలనే ఆలోచనను విరమించుకోవాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు ఉధృతం చేసి న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దలు శోభనాధురేశ్వరరావు గారు, అలాగే నగరంలో ఉన్నటువంటి మేధావులు, వివిధ ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పక్షాల వారు కూడా హాజరయ్యి ఈ స్వరాజ్య మైదానాన్ని రక్షించాలనేటటువంటి ఒక పిలుపుకి రావడం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యత్తులో మేము అనేక కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోతాం. అందులో కరపత్రాలు పంపిణీ, సంతకాల సేకరణ, పాదయాత్రలు, అలాగే సమావేశాలు, చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టడం ద్వారా ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని మేము తిప్పి కొట్టాలని చెప్పని ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఆ వైపుకు పోకుండా ఉండాలని, దాన్ని స్వరాజ్య మైదానాన్ని గతంలో లాగానే ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు అక్కడ కల్పించేదానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పోరాటానికి ప్రజల విజయవాడ నగర ప్రజలందరూ కూడా కలిసి రావాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి విషయం. అసలు అది విజయవాడ నగరపాలక సంస్థ ఏం చేయాలని నిర్ణయం చేయాలి. 2 చట్టవిరుద్ధం, ఎందుకంటే అది
ప్రజలు అనేటువంటిది అదే గ్రౌండ్లు అనేటువంటి ఉండాలి అని చాలాసార్లు సుప్రీంకోర్టు తీర్పులు చెప్పినాయి. అసలు చట్టాల్లో ఉంది, అంతర్జాతీయ వేదికల మీద ఉంది, అన్నిట్లో ఉంది. అటువంటి దాన్ని వీళ్ళు మార్చాలి, ఓవర్ నైట్గా నేను బిల్డింగ్లు కట్టేయాలని చెప్పని చెప్పడం అనేది అప్రజా చట్టవిరుద్ధం అని చెప్పని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. దాని మీదనే ఈ రోజున నగరంలో ఉన్నటువంటి అన్ని సంఘాలని కూడగట్టి ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారం దశల వారీగా ఆందోళన చేయాలి అనేటువంటి నిర్ణయం కూడా వచ్చింది. ఖచ్చితంగా దీని మీద ఆందోళన చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కనుక దీన్ని కనుక పట్టించుకోకపోతే ఈ ఆందోళన మాత్రం చాలా ఉధృతంగా మారుతుందని చెప్పని తెలియదు. రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలో ప్రభుత్వం నిరంకుశ ధోరణిలో వ్యవహరించడం అమానుషమని అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు దాసరి కిరణ్ అన్నారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ రోహిత్ దళితుడు కాదనే నివేదికను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోని పక్షంలో జనవరి 17న భారీ స్థాయి ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పారు. రోహిత్ వేముల ఆత్మహత్యకి కారణమైన వారిపై చర్యలు తీసుకోని పక్షంలో విద్యార్థి ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని వెల్లడించారు. చర్యలు తీసుకోకపోగా అన్యాయంగా అడ్డగోలుతనంగా వేరే వేరే నివేదికలు, మొట్టమొదటి కలెక్టర్ స్థాయి నివేదిక ఇవ్వడం జరిగింది. రోహిత్ వేముల దళితుడే, రోహిత్ వేముల దళితుడిగానే స్కాలర్షిప్ తీసుకున్నాడు, దళితుడిగానే పెరిగాడు, దళితుడిగానే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాడు, దళితుడిగానే పెరిగాడు, దళితుడిగానే తిరిగాడు. ఆ యొక్క నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి. సెంట్రల్ కమిషన్ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్ కూడా రోహిత్ వేముల దళితుడే అని స్పష్టంగా నివేదిక ఇచ్చింది. దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. రూపన్వాలా కమిషన్ అనేటటువంటి కమిషన్ను వేసేసి ఆ కమిషన్ యొక్క కార్యక్రమం ఏంటంటే రోహిత్ వేముల దేనికి ఆత్మహత్య చేసుకున్నాడు అనేటటువంటి దాని మీద వాళ్ళని చేయమంటే రోహిత్ వేముల క్యాస్ట్ గురించి చేస్తా పోయాడు. ఆ యొక్క నివేదికను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రూపన్వాలా కమిషన్ని రోహిత్ వేముల దళితుడు కాదని ఇచ్చాడు, కానీ మేము ఇక్కడ అడుగుతా ఉంది రోహిత్ వేముల దళితుడిగా పెరిగాడు, దళితుడిగా చదువుకున్నాడు, దళితుడిగా స్కాలర్షిప్ అనుభవించాడు, కలెక్టర్ స్థాయి నివేదిక ఉంది దళితుడేనని. రేపు 17వ తారీఖు సంవత్సరం అవుతా ఉంది, కానీ ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి చర్యలు కానీ, ఏ విధమైనటువంటి అరెస్టులు కానీ, ఏ విధమైనటువంటి సస్పెన్షన్లు కానీ మనం ఈ యొక్క కేసులో ఇంతవరకు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నూతన అధ్యాయం, కాంక్రీటు పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు, హాజరు కానున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు. అందరి దృష్టి డిసెంబర్30పైనే, రద్దైన నోట్లు బ్యాంకులో జమ చేసేందుకు ఆఖరి ఛాన్స్, భారీగా జమ అవుతాయని అంచనా వేస్తున్న బ్యాంకర్లు. స్వరాజ్య మైదానాన్ని సంరక్షించుకోవాలి, న్యాయ పోరాటానికైనా సిద్ధమే, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ రౌండ్ టేబుల్లో వక్తల వెల్లడి. అర్బన్ హెల్త్ సెంటర్లో ఇకపై కార్పొరేట్ వైద్యం అందిస్తాం, క్రీస్తురాజపురంలో ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. ఏసీటీ న్యూస్ ఇంద్రత సమాప్తం. నమస్కారం.